కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో గూడూరు నగర పంచాయతీలోని మున్సిపల్ కార్యాలయంలో కోడుమూరు పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనకు స్వాతంత్ర్యం రావడానికి కారకులైన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. అనంతరం గూడూరు పట్టణం నందు ప్రస్తుతం కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద్, గూడూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగార్జున, పారిశుద్ధ్య కార్మికులను, ఏఎన్ఎం వారిని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శులు కె జాని, బి సుభాకర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు బి ప్రవీణ్, పి మధుసూదన్ రావు, ప్రతాప్ మరియు మున్సిపల్ కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం విముక్తి పొందడానికి చాలా మంది గొప్ప నాయకులు కృషి వల్ల ఈరోజు ఇంత ఫ్రీగా మనము స్వాతంత్రం జరుపుకుంటున్నాం. వాళ్ళని ఎప్పుడు స్మరించుకుంటూ, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ కంపల్సరీ, ఇది నిరంతర ప్రక్రియ. ఇది చాలామంది దేశంలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, వాళ్ళ నుంచి విడిపోయిన తర్వాత ఎప్పుడు చూసినా ఒక ఇండియా అంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తారు, కానీ అభివృద్ధి చెందింది అనే ఎప్పుడు ఇంతవరకు రాలేదు. అది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడారో, గాంధీజీ కళ అని గ్రామ స్వరాజ్యాలు వచ్చినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది అని ఒక దృఢ నిశ్చయంతో గాంధీజీ గారు అన్నారు. ఆ గాంధీజీ కళ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నెరవేరిందని మనం ఖచ్చితంగా గర్వంగా చెప్పగలం. ఎందుకంటే ఏ గ్రామంలో చూసినా వికేంద్రీకరణ పరిపాలన, అంటే గ్రామంలో ఉండే సచివాలయంలు ఏర్పాటు చేయడం, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం, ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు తీసుకురావడం, అంటే గ్రామంలో పరిపాలన అనేది జరగడం వల్ల ఖచ్చితంగా మనకి అందరికీ మంచి జరుగుతుందని ఈ సభాముఖంగా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడైనా సరే రైతులు ఏ దేశంలోనే కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే రైతులు బాగుపడినప్పుడే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది. ఎలాంటి సందేహమే లేదు. రైతులకు ఎవరైతే మనం సపోర్ట్ చేసుకుంటూ వస్తామో ఆ నాయకుడు గొప్ప నాయకుడు అని నేను భావిస్తున్నాను. అలాంటి నాయకుల్లో మన ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ఒకరు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసం కానీ ప్రజల కోసం కానీ నిరంతరంగా కృషి చేస్తున్నందుకు గూడూరు పట్టణ ప్రజల తరఫున, కోడుమూరు ప్రజల తరఫున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మహమ్మారి వచ్చిన తర్వాత చాలామంది పోలీస్ అధికారులు కానీ, తర్వాత వైద్య బృందం కానీ, పరిశుద్ధ కార్మికులు అయితే చాలామంది కష్టపడినారు. వాళ్ళకి ఇప్పుడు పరిశుద్ధ కార్మికులకు చిన్న నా వంతుగా మన అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కలిసి వాళ్ళకి సన్మాన సభ ఏర్పాటు చేశాం. వాళ్ళకి ఎప్పుడు మనమంతా వాళ్ళని మంచి భావంతో, వాళ్ళు మనకి ఎంతో సేవ చేస్తున్నారు. పరిశుద్ధ కార్మికులు అయితేమి, పోలీసు యంత్రాంగం అయితేమి, వైద్య బృందం అయితేమి, వాళ్ళందరూ మనకి చాలా కష్టపడి ఈ కరోనా మహమ్మారి తరిమి కొడుతున్నారు. వాళ్ళకందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.